ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి గారు చెప్పారు అసెంబ్లీలో ఏం జరిగిందో ఎందుకు పెట్టాల్సి వచ్చిందో చెప్పారు ఒకటి ఈ సంఘటన గురించి చూస్తున్నాను మూడు రోజులుగా అల్లకల్లోలాలు నేను మాట్లాడలేదని ఓ నా తిట్లు తిడతా ఉన్నారు భయంకరంగా మాట్లాడుతున్నారు కానీ ఇందులో నిజమైనటువంటి అభిమానులు బాధపడితే దానికి మనం కూడా బాధను నిజమే అనుకోవచ్చు కానీ ఎవరు ఎన్టీఆర్ హంతకులో వాళ్ళు బాధను అభినయిస్తున్నారు నటిస్తున్నారు పోని వాళ్ళ టైంలో 9 సంవత్సరాలు అప్పుడు మొన్న 5 సంవత్సరాలు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నువ్వు ఒక్క శాశ్వత పథకానికి దేనికైనా సరే ఎన్టీఆర్ గారి పేరు పెట్టావా 98లో ఎందుకు పెట్టావంటే వెన్నుపోటు పొడిచావు జనం అంతా అప్పుడే అర్థం చేసుకుంటా ఉన్నారు నీ నీచ బుద్ధిని నీ వెన్నుపోటుతనాన్ని అందువల్ల అప్పటికప్పుడు యూనివర్సిటీని అంతకు ముందు అది రాజీవ్ గాంధీ మెడికల్ యూనివర్సిటీ అనుకుంటాను దాన్ని ఎన్టీఆర్ పేరు గబుక్కున మార్చేశావు అంతే కానీ అదే నువ్వు రాధాకృష్ణ మాట్లాడుకున్న మాటలు ఈ మధ్య అందరం చూస్తానే ఉన్నాం అదే యూనివర్సిటీ పేరు నువ్వు మార్చడానికి ఎంత భయంకరమైన భాష మీ ఇద్దరు మాట్లాడుకుంది ఎన్టీఆర్ గారిని ఆ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు తీసేయాలి అని రాధాకృష్ణ అంటాడు ఆ తీసేయాల్సింది ఇంకా వాడి పేరేంది కొనసాగించడం నెక్స్ట్ తీసిపాడేద్దాం అంటే మీరు ఆ పేరు తీసేయాలని మీరు ఎప్పుడో నిర్ణయానికి వచ్చేసారు కదా మరి ఇంకా మీకు అడిగేటువంటి నైతిక హక్కు ఎక్కడుంది చెప్పండి మీకు అసలు అడిగే హక్కు ఉందా ఎన్టీఆర్ పేరు ఉచ్చరించేటువంటి హక్కు ఉందా సరే ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం మాకు నాకైతే నేను అనుకుంటున్నాను నా ముందు లేదా ఈ కుటుంబ సభ్యులైనా సరే అంగీకరించాల్సింది ఏంటంటే 2 ఆఫర్స్ పెట్టి మీకు జిల్లా పేరు ఎన్టీఆర్ పేరు కావాలా లేక యూనివర్సిటీ పేరు ఎన్టీఆర్ని కంటిన్యూ చెయ్యాలా అని చెప్పి కనుక ఈ ప్రభుత్వం మాకు 2 ఆఫర్స్ ఇస్తే నేను ఎన్నుకునేటువంటి బెస్ట్ ఆఫర్ ఏంటంటే జిల్లా పేరు ఎన్టీఆర్ పేరును ఉంచాలి అని చెప్పి నేను కోరుకుంటాను అంత జిల్లాకి విజయవాడ లాంటి ఒక ప్రశస్తమైన చారిత్రక నగరం విజయవాడ అది విజయవాడ ఉన్నటువంటి ఇంత గొప్ప ప్రదేశం ఉన్నటువంటిది ఈ జిల్లాకి ఎన్టీఆర్ గారు పేరు పెట్టినప్పుడు అభినందించినటువంటి మీ నోళ్లు ఈ రోజు తిడుతూ ఉంటే అది మీకే వదిలేస్తా ఉన్నాను నేను అందువల్ల నాకైతే కృష్ణా జిల్లా పేరు ఎన్టీఆర్ పేరు మార్చడంలోనే అతనికి ఉండేటువంటి గౌరవం ఏంటో నాకు అర్థమైంది ఇక రెండవది అన్నారు మరి దానికంటే చాలా చిన్నది ఇది కృష్ణా జిల్లాలో యూనివర్సిటీ అనేది చిన్నది దానికి కారణం కూడా సీఎం గారు వివరించి చెప్పారు చాలా స్పష్టంగా చెప్పారు ఎందుకంటే మొత్తం 17 మెడికల్ కాలేజీలు మేము తీసుకొస్తున్నాము అంతకుముందు నాన్ టీడీపీ టైంలో వచ్చిన 14 ఎన్నో మెడికల్ కాలేజీలు ఉన్నాయి మా నాన్నగారి టైంలో 3 వచ్చినాయి ఒక డాక్టర్గా రూపాయి వైద్యుడిగా ఎంతో పేరు ప్రతిష్టలు సంపాదించుకున్న వ్యక్తి మా నాన్నగారు అందువల్ల ఆయన ఇప్పటికి కూడా కడపలో ఉచిత హాస్పిటల్ని నిర్వహిస్తా ఉన్నారు అన్నింటినీ మించి ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చి పేదవాళ్లకి కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించినటువంటి గొప్ప వ్యక్తి మా నాన్నగారు కనుక ఇన్ని మెడికల్ కాలేజీలు వస్తున్నాయి గనక యూనివర్సిటీ పేరు ఆయన పేరు పెడితే సముచితం అని చెప్పి చెప్పినటువంటి మాట అది కన్విన్సింగ్ గా ఉంది నిజంగా కూడా కన్విన్సింగ్ ఎందుకంటే అది ఒక ద్వేషంతోనో నీలాగా చంద్రబాబు నాయుడు లాగా ఒక ద్వేషంతోనో పగతోనో చేసింది కాదు మా ముఖ్యమంత్రి గారు నిజంగా ఆయనకి ఎన్టీఆర్ గారి పట్ల అటువంటి అగౌరవము లేదు అటువంటి ద్వేషము లేదు ఆయన ఇంకొక మాట అన్నారు మీకు నేను ఎందుకంటే తొందరలో కలుస్తాను నేను ముఖ్యమంత్రి గారిని కలిసి మరొక గొప్ప ఎన్టీఆర్ గారి పేరుతో ఉండి ఇంకొకటి ఏదైనా ఒక గొప్ప ప్రాజెక్టుకి ఆయన పేరు తీసుకురావడానికి నేను తప్పకుండా ఒక లెటర్ ఇవ్వాలని కూడా నేను నిర్ణయించుకున్నాను నేను వింటారు మా ఆయనే అన్నారు స్వయంగా మాట అసెంబ్లీలో ఇంకేదైనా ఆయనకు రిలేటెడ్ది ఏదైనా ఉంటే నా దృష్టికి తీసుకురండి తప్పకుండా వారి పేరు మనం పెడదాము నేను ఆయనకు వ్యతిరేకం కాదు పెద్ద ఆయన పట్ల నాకెంతో గౌరవం ఉంది అందువల్ల ద్వేషంతోనో లేకపోతే శత్రుత్వంతో చేసే వాటిని మనం గ్రహించాలి మనం తప్పుపట్టాలి కానీ ఆయన తన అవసరాన్ని తెలియచేస్తూ దానికి ఆ పేరు సరైనదని చెప్పి ఆయన నిర్ణయించుకున్నప్పుడు ప్రభుత్వ నిర్ణయాన్ని మనం ఎందుకు తప్పుపట్టాలి అదేవిధంగా ఎన్టీఆర్ని ఇక్కడ అగౌరవపరచడం ఏముంది జిల్లాకే ఆ యూనివర్సిటీ ఉన్న జిల్లాకే ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెట్టినప్పుడు నేను ఇందాకే చెప్పాను ఈ బెస్ట్ ఆఫర్స్లో ఏది సెలెక్ట్ చేసుకుంటారని నా ముందు పెడితే మా కుటుంబం ఆయన అంగీకరించాలి నిజానికి జిల్లా పేరు ఎందుకంటే జిల్లా పెద్దది యూనివర్సిటీ చాలా చిన్నది అందువల్ల ఇంకా ఏదైనా ఉంటే ఎందుకు భారతరత్న కోసం ప్రతి తీర్మానంలో మహానాడు తీర్మానంలో ఒక తీర్మానం చేస్తారు
అది అవ్వగానే తీసుకెళ్లి చెత్తబుట్టలో పడేస్తారు. స్వయంగా వాజ్పేయి గారు చెప్పారు. ఈ మధ్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారిది కూడా బయటకు వచ్చింది ఒక మాట, భారతరత్న ఇవ్వద్దు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా వాజ్పేయి గారి చెప్పిన మాట ఆయనే చెప్పారు, యార్లగడ్డ గారే. అదేవిధంగా నాతో చెప్పారు స్వయంగా, అమ్మా ఈయన వద్దన్నారు లేకపోతే మా అందరికి అభిమానం ఎన్టీఆర్ గారంటే, మరి అట్లాంటి వాళ్ళు మీరు ఏం మాట్లాడతారయ్యా, ఆయనకు రావాల్సిన పదవులనే రానివ్వలేదు, ప్రైమ్ మినిస్టర్ అవ్వాల్సిన వాడిని అవ్వనివ్వలేదు, చివరికి భారతరత్న ఇచ్చేటువంటి మూడు గవర్నమెంట్లు, దేవగౌడ ఎన్టీఆర్ మిత్రుడు, గుజరాల్ ఎన్టీఆర్ కాపుతుడు, అదేవిధంగా వాజ్పేయి గారు ఆయన చాలా అభిమానము, అట్లాంటి ముగ్గురు ప్రధానమంత్రులు కూడా ఇవ్వటానికి సిద్ధంగా ఉండి నేను కలిశాను ప్రతి ప్రధానమంత్రిని, ప్రతి రాష్ట్రపతిని కలిశాను, కోటి సంతకాలు సేకరించి ఎన్టీఆర్ గారికి భారతరత్న ఇవ్వమని చెప్పాను. అట్లాంటి సందర్భాల్లో కూడా ఈ దుర్మార్గులు కావాలని చెప్పి భారతరత్న ఆపు చేసినటువంటి మీరు, మీరు అవమానం చేశారా ఎన్టీఆర్ గారికి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అవమానం చేశారా? అందువలన దయచేసి ఈ తటస్థులుగా ఉండేటువంటి వాళ్ళంతా ఆలోచించండి. అందువల్ల ప్రభుత్వము దానికి ఆ సముచితమైనటువంటి దానికి రిలేటెడ్గా ఉన్న ఈ పోస్టు గనక ఆయన పేరు అయితే సరిపోతుందని చెప్పి వారు తీసుకున్న నిర్ణయము, అందువల్లనే జిల్లాకి ఆ పేరు పెట్టాము, గౌరవంతోనే పెట్టాము. మరి చంద్రబాబు నాయుడు గారి టైంలో ఎందుకు పెట్టలేదు అంటే నాకైతే అనిపించింది, ఈ రెంటిని నా ముందు పెడితే నేను మాత్రం జిల్లానే సెలెక్ట్ చేసుకున్నాను, అందువల్ల ఇందులో నేనేమి తప్పు పట్టాల్సిన అంశం లేదనే నేను భావిస్తున్నాను. నేను అదేమ్మా ఎంత దుర్మార్గం అంటే ఈ టీడీపీ వాళ్ళు అప్పుడు అట్లాగే లక్ష్మీ పార్వతిని ఓ దుష్టశక్తి ఈ విధంగా ప్రచారం చేసి చేసి ఎన్టీఆర్ని చంపేశారు. పాపం ఒక పసివాడు అబ్బాయి, మరి నేను చూస్తున్నాను అవి రెండు మూడు రోజుల నుంచి చాలా బస్ జాలి అనిపిస్తుంది. అతనికున్న సంస్కారంలో కనీసం లక్షోవంతు మీకున్నా కూడా కొంచెం బాగుపడేవాళ్ళు. ఒక రాజకీయాల్లో ఉన్నవాళ్ళు, ఇన్ని సంవత్సరాలు 40 ఏళ్ళు ఇండస్ట్రీ అని చెప్పుకునేటువంటి వాళ్ళు, అదేవిధంగా పైకి రావాల్సినటువంటి నీ కొడుకు లోకేషు, వాడికి మంచి బుద్ధులు చెప్పి మంచి దారిలో నడిపించాల్సినటువంటి వాడు, వీళ్ళకి మీరు నేర్పింది ఏమిటయ్యా? ఇంత కుసంస్కారం నేర్పితే మీరు ఎట్లా ప్రయోజకులవుతారు? మరి ప్రజలేమంత అమాయకులా? వాళ్ళు అర్థం చేసుకోరా? ప్రతి దాన్ని కూడా విరిచి విపరీతమైన వ్యాఖ్యలు చేయటమేనా? చివరికి వాళ్ళ తల్లిని కూడా మీరు దూషిస్తా ఉన్నారే. మీకు అవసరమైనప్పుడే ఇంటికి పోయాడు. నేను చెప్తున్నా కదా, ఈ చంద్రబాబు నాయుడు తన ఎలక్షన్ ప్రచారం కోసం ఇదే ఇంటికి పోయి, జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి పోయి, చెల్లెమ్మ నువ్వు మా చెల్లెమ్మ వేను, మాకు మా తోబుట్టు, మా కుటుంబంలో మీరు మనందరం ఒకటేను, అప్పటిదాకా ఈ చెల్లెమ్మ ఎక్కడ పోయిందో అని చెప్పి అంత కలుపుకొని చివరికి వాళ్ళ భార్యలు వీళ్ళ భార్యలు అందరూ కలిసి ఆమె దగ్గరికి పోయి ఆమెను తీసుకొని షాపులకు వెళ్ళి ఇంత బాగా చూపించారు. ఈ తర్వాత ఎలక్షన్స్లో ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేసరి జూనియర్ ఎన్టీఆర్ ప్రతిభ పెరుగుతుంది అనుకునేసరికి తన కొడుకు ఎక్కడ అడ్డం వస్తాడో అనే భయంతో మరి చివరికి అతని పేరుని తీసేయడానికి ప్రయత్నం. ఎందుకంటే ఈ మధ్య బాగా కక్ష పట్టుకున్నారు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా. హిందూ ఏది ఆ ఊరు వెళ్ళారు కదా, కుప్ప వెళ్ళినప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ని తీసుకురావాలని అక్కడ బ్యానర్లు వెలిసినాయి. పార్టీలో కూడా బుచ్చి చౌదరి లాంటి వాళ్ళంతా కూడా చెప్పారు, సీనియర్స్, ఎన్టీఆర్ని తీసుకొస్తే జూనియర్ ఎన్టీఆర్ని కొంచెం పార్టీ ప్రతిష్ట పెరుగుతుందని. దానితో వీళ్ళు ఎట్లా అతని పేరును బదనాం చేయాలని చెప్పి ఇరికిస్తా ఉన్నారు. ముందేమో ఖండించలేదు అబ్బాయి ఈ ఇష్యూ మీద, ఈ యూనివర్సిటీ ఇష్యూ మీద ఖండించాలి ఖండించాలని ఫోర్స్ చేసి ఎంత బ్యాలెన్స్గా, ఇద్దరూ మా గొప్ప నాయకులేను, అందువలన ఒకళ్ళని తగ్గించేది లేదు, ఒకళ్ళని పెంచేది లేదు, పేరు తీసేసినంత మాత్రం చేత ఎన్టీఆర్కి వచ్చిన నష్టం లేదు, పేరు పెట్టినంత మాత్రం చేత వైఎస్ఆర్ పేరు పెరిగింది లేదని చెప్పి ఎంత బ్యాలెన్స్గా అబ్బాయి ఇచ్చాడు, ఎంత సంస్కారంగా ఉంది, అందరూ హర్షించారు ఆమోదించారు. ఏది మంచితనం మానవత్వం ఉన్న వాళ్ళంతా. కానీ మీరు అతన్ని ఎంత భయంకరంగా తిడుతున్నారు, ఎటువంటి ఏమి లేదు వీళ్ళ కక్ష. ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ మీద ప్రజల్లో ఒక అపోహ కలిగించాలి, రాజకీయంగా ఇతను పనికిరాడని చెప్పించాలి. వీళ్ళంతా ఏదో పెద్ద ఎన్టీఆర్ అభిమానులు అయినట్టు, ఆ అబ్బాయి ఒక్కడే ఎన్టీఆర్ అభిమాని కానట్టు, ఎన్టీఆర్ ద్రోహులు వీళ్లే మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు మాట్లాడినట్టుగా నవ్వు వస్తా, నవ్వు కాదు కోపమే వస్తా ఉంది. వీళ్ళ దుశ్చర్యలు, ఈ దుర్మార్గాలకు అంతం లేదా, ఎప్పుడు ఈ అంతం అవుతుందా అని చెప్పి ఎదురు చూస్తా ఉన్నాను నేను. ఈ ఎందుకంటే ఎన్నాళ్ళు భరిస్తుంది ఈ భూమి కూడా?
నభారో గిరయహ నభారో తరవహ. ఈ చెట్లు భారం కాదు, కొండలు భారం కాదు, ఇటువంటి కృతజ్ఞ భారో భారశ్చాందడు భూదేవి. ఇటువంటి విశ్వాసహీనులైనటువంటి వాళ్ళు, అన్నం పెట్టిన చేతిని నరికిన వాళ్ళు, ఆ గుండెనే ఆపేసినటువంటి వాళ్ళు, ఆ పదవులు తీసుకొని ఆ పార్టీని లాక్కొని ఆయన్నే పరలోకం పంపించినటువంటి ద్రోహులు ఇలా బ్రతికి ఉంటే మాత్రం నేను భరించలేనని భూదేవి ఏడుస్తుందట. పాపం ఆ అమాయకుడు, ఆ పసివాడు, అబ్బాయి జోలు ఎందుకు పోతారు, ఆయన సినిమాలు కూడా ఆడనీయమని చెప్పి ఏదో ప్రతిజ్ఞలు చేస్తా ఉన్నారు కొంతమంది. అవి మీరేమన్నా ఇచ్చారా? సిబిఎన్ అంటే ఆయనకి సపోర్ట్ ఇచ్చాట. ఎప్పుడు ఇచ్చాడో చెప్పమనండి. సిబిఎన్ చెప్పి ఏదైనా ఒక సినిమా ఏమన్నా అబ్బాయికి రాఘవేంద్రరావుతో చేయించాడా లేకపోతే ఇంకోటితో చేయించాడా? ఆ అబ్బాయి తన స్వశక్తితో ఎదిగాడు ఈ కుటుంబంలో. ఎంతమందిని హీరోలుగా పరిచయం చేయాలనుకుంటే ఎన్టీఆర్ మనవాళ్ళని ఎందుకు ఫెయిల్ అయిపోయారు? అతనొక్కడే ఎందుకు ఎదిగాడు? అతనికి ఆ లక్షణాలు ఉన్నాయి గనక అతనిలో యాక్టర్ ఉన్నాడు. అలాగే ఎన్టీఆర్ గారి పోలికలు అంతో ఇంతో ఉన్నాయి, అంతా అన్నం కొద్దిగా ఉన్నాయి, అందువల్లనే అతను పైకి ఎదిగాడు. తర్వాత తన స్వశక్తి వల్ల అతను నిలబడ్డాడు. అట్లాంటి వాడిని ఈరోజు పతనం చేసేందుకు, ప్రజల్లో అతనికి చెడ్డ పేరు తీసుకొచ్చేందుకు ఇది చేస్తున్న ఒక రాజకీయ డ్రామా తెలుగుదేశం వాళ్ళు. కానీ ప్రజలెవరు నమ్మకండి. అతను చాలా మంచి అబ్బాయి, చాలా చక్కటి సంస్కారంగా మంచి బాధ్యతాయుతమైనటువంటి ఒక వివరణ ఇచ్చారు, దానికి ఒక కామెంట్ చేశారు. ఇటువంటి వాళ్ళు ఈ పిచ్చి వెధవులే, ఊరికి ఎన్టీఆర్ని చంపిన వెధవులే మాట్లాడుతూ ఉన్నారు, దాని గురించి పెద్ద పట్టించుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు.